ఆడు సూపర్ స్టార్ జై సూపర్ స్టార్ జై బ్రో బ్రో హచికను జై 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 పవన్ కళ్యాణ్ ఎట్లున్నాడు మస్తున్నాడు బ్రో మస్తున్నాడు మస్తున్నాడా ఆ డ్యాన్స్ ఎట్లా చేసిండు మరి మస్త మస్త చేసిండు అన్నర్కన్నా అన్నర్కన్నా సూపర్ స్టార్ మస్త చేసిండు అన్నర్కన్నా అన్న హీరోకన్నా పవన్ అన్న పీడి తాగుతుంటే ఎలా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది నాకు ఆ మరి బ్రో బ్రో విజిల్ విజిల్ పవన్ అన్న తో యాక్టింగ్ చేస్తా మరి ఆ జై జనసేన ఛాన్స్ ఇస్తా చాలు జై జనసేన జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ అన్నా సినిమా ఎలా ఉండబోతుందని చూసిందే చెప్పగలమన్నా కానీ సినిమా ఎలా ఉన్నా సరే మాకు హిట్ అవసరం లేదు ఫ్లాప్ అయినా పర్లేదు అతన్ని చూస్తే చాలు మా దేవుడైనా అతన్ని చూడడకే వెళ్తాం అలా అని చెప్పేసి మా హీరో సినిమా హిట్ అయిన తర్వాత వేరే హీరోని కించపరాల్సిన ఉద్దేశం కూడా మాకు లేదు ఎవరి సినిమా అయినా బాగుండాలి టాలీవుడ్ బాగుండాలి మా హీరో సినిమాకి వచ్చేసరికి మాత్రం మినిమం సినిమాలో ఫైట్లకు అవసరం లేదు డ్యాన్స్లకు అవసరం లేదు అతను వచ్చాడో వెళ్ళిపోయాడో చాలు రికార్డ్ లెగిసిపోద్ది ఆ మాత్రం చాలన్నా కానీ ఈ సినిమాలో గెస్ట్ రోల్ కాబట్టి ఎలా ఉంటుంది అనేది ట్రైలర్లో చూసారు మీరు అన్న అతనే చెప్పింది అన్న గెస్ట్ రోల్ అని చెప్పేసి మెయిన్ రోడ్ సాయిధర్ అని తెలుసు జస్ట్ ఒక 5 సెకండ్స్ అతను 5 సెకండ్లు వచ్చినా చాలు 5 సెకండ్లు వచ్చినా చాలు 5 సార్లు చూస్తాం సినిమా అతని గురించే పోవాలి సినిమాకి అంతకు మించి ఏం లేదు ఇగో వీళ్ళిద్దరు ముందు ఒక్క హీరో కూడా ఫ్యాన్ కాదు నేను చెడదింగినా వెళ్ళి అప్పటి నుంచి నాకన్నా ఎక్కువ పిచ్చెక్కిపోతారు పవన్ కళ్యాణ్ సినిమా నుంచి వాళ్ళు నాకన్నా ముందు వెళ్తారు థియేటర్ దగ్గరికి మాది ఆంధ్ర అన్న బొబ్బిలి చాలా హ్యాపీగా ఉంది బ్రో అమేస ఈరోజు ఈరోజు హాలిడే పెట్టుకుని మరి మేము ఈ బ్రో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అటెండ్ అవ్వడం జరిగింది అంటే మేము రీసెంట్గా ఇదే ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ ఇంత వర్షము యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి పవర్ స్టార్ గారికి ఫ్యాన్ కాదు బట్ ఆయన వ్యక్తిత్వం చూసి నేను ఫిదా అయ్యాను ఇప్పుడైతే నాకు చాలా ఇష్టం పవర్ స్టార్ గారు అఫ్కోర్స్ ఆయన ఎలక్షన్లో గెలిచడం లేదో తెలియదు కానీ మా మనుషులు మాత్రం గెలిచాడు జై పవర్ స్టార్ మరి లుక్స్ ఎలా అనిపించాయి మరి పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య మన అన్నయ్య లుక్స్ ఎలా ఉంటాయి మనకి తెలియదు అన్న ఆ స్క్రీన్ మీద ఆ ఫోటో పడితే చాలు బ్రో మనకు సినిమా రిజల్ట్ మీద అది వచ్చింది అన్నయ్యని చూడడానికి స్క్రీన్ మీద అంతే మాకు ఫైట్లు డాన్స్లు అమ్మని అవసరం లేదు అన్నయ్య మొహం చూస్తే చాలు మాకు మామూలు బ్లాక్ బాస్టర్ కొట్టబడుతున్నాడా ఇండస్ట్రీ పక్క కొట్టినా కొట్టకపోయినా బాక్స్ బద్దలైపోతుంది ఇండస్ట్రీ హిట్ కనబడితే ఇండస్ట్రీ హిట్ అట్లా వచ్చి వెళ్ళిపోతే చాలు పవర్ స్టార్ అంతే అంతే ఆ పేరు కనిపించిన ఇష్టం మీకు అంత వచ్చి వెళ్ళేదానికి పవర్ స్టార్ అంటే ప్రాణం పవర్ వ్యక్తిత్వం పవర్ అంటే అతను ఉండే క్యారెక్టర్ గానీ అతను చూసుకునే విధానం గానీ జనాలను చూసే విధానం గానీ ఇప్పుడు మనకి చాలా మంది సరే హీరోలు అనకులే గానీ మనం ఆయన ఒక హీరో కదా ఆయనకి యాక్చువల్గా పాలిటిక్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ ఆయన వెళ్ళి ఆయనే స్వయంగా ప్రాబ్లం తెలుసుకుంటున్నాడు ప్రజల్లోకి వెళ్ళి ప్రాబ్లం తెలుసుకుంటున్నాడు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు సపోజ్ రైతులే కానీ చాలా చూసాము కాబట్టి ఆయన వ్యక్తిత్వం చూసి మేము ఫ్యాన్ అయ్యాం కానీ ఈసారి రిజల్ట్లో మంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది ఎలా అనిపించింది బ్రో బ్రో ట్రైలర్ మామూలుగా లేదు బ్రో పిచ్చెక్కేసింది బ్రో మూవీ అయితే ఒక వేరే రేంజ్ లో ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేదు బ్రో ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉంది మూవీ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న సినిమా అంతా లేక లేనక్కర్లేదు ఒక స్క్రీన్ మీద అట్లా వచ్చేట్లు వెళ్ళిపోతే చాలు వేరే లెవెల్ అంతే మాకు ఆ ఒక్క ఫీల్ చాలు అన్న వచ్చాడు స్క్రీన్ మీద కనిపించాడంటే చాలు స్క్రీన్ బద్దలేకపోతే బాక్స్ ఆఫీస్ బద్దలేకపోతే సినిమా సూపర్ హిట్ డూపర్ హిట్ అంతే సినిమా రిలీజ్ కానక్కర్లేదు ముందర చెప్పేస్తున్న సినిమా సూపర్ హిట్ అంతే జై పవర్ స్టార్ మామూలుగా లేదన్న అసలు వేరే రేంజ్ లో ఉన్నాయి అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నయ్య ఇచ్చే స్టైల్స్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయి మామూలుగా లేదు మామూలు కలిసి చేస్తున్నారు కదా మరి కాంబినేషన్ వచ్చిందా మరి మీకు మస్తు మామూలుగా ఉండదు అన్న ట్రైలర్ లో చూస్తే అర్థమైపోద్ది ఏంటి మూవీ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సినిమా చూస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది మామూలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఆ కామెడీ సీన్స్ కానీ ఆ ఎఫెక్షన్ ఆ ఇంటరాక్షన్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సినిమా చూసి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా సినిమా మటుకి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది అండి కలెక్షన్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు తప్పక పక్క షూర్ అన్న 100 కోట్లు పక్క దాటిద్ది అనుకోండి మాత్రం మూవీ రిలీజ్ కలెక్షన్ కలెక్షన్తో సంబంధం ఏముంది బ్రో మన కలెక్షన్తో సంబంధం లేదు మా అన్న వచ్చిందా లేదా ఆయన దేవుడు అంతే మేము ఆయన్ని మనుషులకు కూడా చూడం ఆయన ఒక ఫ్యాన్ కూడా కాదు మాకు దేవుడు అంతే పవన్ అన్న అంటే దండం పెడతాం అంటే జై బౌస్టార్ జై బౌస్టార్ జై బౌస్టార్ బాబులకే బాబు బాబులకే బాబు ప్రో ట్రైలర్ ఎలా అనిపించింది ఇది చెప్పలేమయ్యా దేవుడు అది జస్ట్ ఈ క్లిప్ చూపించిన వాళ్ళు సినిమా అవసరం లేదు జస్ట్ ఈ క్లిప్ చూపించిన వాళ్ళు ఇది వేరే కల్ట్ బొమ్మ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా హై లెవెల్ ఉంటుంది
జెల్సా అప్పటికి థియేటర్ ఒకసారి ఆకాశంలో సంధ్యా దేవి లోకలే లుక్స్ ఎలా చూసిన లుక్సే చదివిన లుక్సే అది నడిచిన లుక్సే అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వెంటేజ్ లుక్ లో ఉన్నారు కదా మరి నువ్వు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తావా ఎంజాయ్ కాదు బట్టలు నింపుకోండి థియేటర్ లో ఎంట్రీకి ఎట్లా ఉంటుంది మరి ఎంట్రీకి ఒకసారి ఆకాశంలోకి వేస్తుంది థియేటర్ మొత్తం ప్రీమియర్ షో వేయకుండా ఎప్పుడు చేసినా చాలు చూడాలంతే సంధ్యాక టికెట్ అవసరం లేదు వెళ్ళిపోడే ఎట్లున్నాడు పవన్ కళ్యాణ్ చూస్తే ఎక్కడ ఎట్లా చూసినా బాగానే ఉంటాడు పవన్ కళ్యాణ్ హిట్ కాదు ఇంకా అంతకు మించి సాంగ్ ఎలా అనిపించింది మై డియర్ మార్కండే సాంగ్ హైలైట్ అది ఈ రోజు ఇంకోటి రిలీజ్ అయింది కదా జానవుల అది కూడా చూసా అది కూడా బానే ఉంది బ్రో ఇప్పుడు మరి మామాలు కలిపి చేస్తున్నారు కదా అది ఎలా అనిపిస్తుంది మరి చాలా బాగుంది బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో మూవీ సూపర్ ఉందా మస్తు ఉందా మస్తు ఉందా ఎట్లున్నాడు అన్న లుక్ లో సూపర్ అన్న ఎప్పుడైనా ఏం నచ్చింది మరి ట్రైలర్ లో అంత నచ్చిందా అన్నది ఇంకేం స్పష్టంగా చెప్పాలా ఇదే నచ్చిందని సూపర్ ఎలా అనిపించింది మరి సూపర్ అన్న అంత సూపర్ అన్నది ఎప్పుడైనా సినిమా హిట్టేనా మరి హిట్టే బంపర్ హిట్ లుక్ లో ఎలా అనిపించింది ఒకసారి వెనకాల చూడు అన్న ఏ లుక్ ఉన్నా సూపర్ ఏ లుక్ అయినా సూపర్ పడ్డే చూస్తానా పక్క థియేటర్ లో థియేటర్ లో చినిగిపోతాయి టీట్లు చినిగిపోతాయి.